ఓం శ్రీ మాత్రేయ నమః. శ్రీ దేవి భాగవతం మొదటి స్కందము 5వ అధ్యాయము హయగ్రీవ అవతారం. విష్ణువు హయగ్రీవుడయ్యాడన్న విషయం విని సౌనికాది మహామునులు సూతుర్ని అడిగారు. సూత, మా మనస్సు ఎప్పుడూ సంశయ సముద్రంలోనే మునిగి ఉంటుందయ్యా. విచిత్రమైన మాట చెప్పావు నువ్వు. విష్ణుదేవుడి శిరస్సు తెగిపోయిందా? జగద్విస్వయకరమైన విషయం. సర్వకర్త విష్ణుమూర్తి హయగ్రీవుడయ్యాడా? వేదాలు అతన్ని స్తుతిస్తాయి. సర్వదేవతలు అక్కడ ఆధీనంలో ఉంటారు. ఆదిదేవుడతడు, జగన్నాథుడు, సర్వకారణకారుడు, దైవయోగం. అతడి తల ఎలా తెగిపోయిందయ్యా? మహామునివి నువ్వు, ఈ వృత్తాంతం విస్తరించి వినిపించు. విష్ణుదేవుడి చరిత్ర విచిత్రమైనది అంటూ అందుకున్నాడు సూతుడు. సనాతుడైన అతడు పూర్వం 10,000 సంవత్సరాలు దారుణమైన యుద్ధం చేసి బాగా అలిసిపోయాడు. విశ్రాంతికని సమతలంగా ఉన్న ఒక పవిత్ర ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కుపెట్టిన ధనస్సు 2 కొనలు నేల మీద ఆనించి ధనస్సు మీద మెడబెట్టి పద్మాసనంతో నిద్రపోయాడు. దైవయోగం వల్ల, బాగా అలిసి ఉండడం వల్ల గాఢ నిద్రలో మునిగిపోయాడు. ఇలా ఉండగా ఇంతలో బ్రహ్మదేవుడు, శివుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టారు. యజ్ఞానికి విష్ణుమూర్తి కదా ప్రభువు, అతడి వల్లే దేవతల కార్యం సిద్ధించాలి. అందుకని వాళ్ళంతా విష్ణుమూర్తి కోసం వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో అతడు లేడు. ధ్యాన దృష్టితో చూసి తెలుసుకున్నారు ఆ దేవతలు. అంతమంది అతడున్న చోటకి వెళ్ళారు. విష్ణుమూర్తి గాఢ నిద్రలో ఉన్నాడు. సర్వేశ్వరుడైనా అతడు తెలివి లేకుండా పడుకున్నాడు. చూచి ఆగిపోయారు దేవతలు. అంతమంది ఆలోచనలో పడ్డారు. ఏమిటి సాధనం అన్నాడు దేవేంద్రుడు. ఆయన నిద్ర ఎలా వదులుతుంది, ఎలా మేలుకుంటాడు ఈయన, మీరంతా ఆలోచించండి అన్నాడు. ఈయన నిద్ర చెడగొట్టడం పరమ పాపం. అయితే యజ్ఞప్రయత్నం తప్పనిసరి, అది ఆగకూడదు. బాగా ఆలోచిస్తే నాకు ఉపాయం తడుతూ ఉంది. బ్రహ్మ సృష్టిలో చెదత్పురుగు ఉండనే ఉంది. అది విష్ణుమూర్తి వింటి కొన కొరికితే చాలు, నారి జారిపోయి ధనస్సు క్రింద పడిపోతుంది. దానితో వెంటనే తేరుకుంటాడు ఈయన. సులువుగా దేవకార్యం సిద్ధిస్తుంది, సందేహం లేదు. శివుడి చెప్పిన ఉపాయం బాగుందన్నారు దేవతలు. విష్ణుమూర్తి ధనస్సు కొన కొరికేయమని చెదపురుగుని ఆదేశించాడు బ్రహ్మ. అయితే ఒక్కంతట అంగీకరించలేదు చెద. నిద్రాభంగం కలిగించడము, కథలో అడ్డు రావడము, భార్యాభర్తల్ని పడకుండా చేయడము, తల్లి కొడుకుల్లో పొల్లలు పెట్టడము బ్రహ్మచ్చ పాతకంతో సమానం. అందుచేత విష్ణుమూర్తి నిద్ర ఎలా భంగపరిచేది? నేను ధనస్సు కొరికేసినంత మాత్రాన నాకు ఒరిగేదేముంది? ఈ దేవుడి సుఖం పాడు చేసి పాపమెందుకు పోసుకోవాలి? సాధారణంగా లోకంలో స్వార్థం కోసం పాపం చేస్తారు. కనుక నా స్వార్థం ఏదైనా సిద్ధిస్తుందేమో చెప్పండి. వ్రతం చెడినా ఫలం దక్కుతుంది. ఇట్టే ధనస్సు కొన కొరికి పారేస్తాను అందది. చెదమాటలు విన్నాడు బ్రహ్మ. బాగుంది, విను. మేము యజ్ఞం చేస్తాం కదా, అందులో నీకు కూడా భాగం కల్పిస్తాను. సరేనా, లే, త్వరగా ధనస్సు కొన కొరికి విష్ణుదేవుడు నిద్రలేచినట్లు చెయ్యి. హోమ సమయంలో అగ్నిహోత్రంలో మేము అవిర్ధానం చేస్తాం కదా, అదుగో అప్పుడు అగ్ని పక్క కింద పడిన అన్నం నీ భాగమన్నమాట అని నచ్చ చెప్పాడు. అంగీకరించినది చెద. మెల్లగా వెళ్ళింది. విష్ణు ధనస్సు కొన కొరికేసింది. అల్లెతాడు జారిపోయింది. ధనస్సు ఒకవైపు జివ్వున చిమ్మక పోయింది. ఘోరమైన శబ్దం పుట్టింది. బ్రహ్మాండం భద్రమైనట్లయింది. భూకంపం పుట్టింది. సముద్రాలు అల్లకల్లోలు అయ్యాయి. నీటి జంతువులు క్షోభపడిపోయాయి. సుడిగాలి రేగింది. కొండలు ఊగిసలాడాయి. ఉల్కలు రాలాయి. దిక్కులు భయంకరంగా మారాయి. హఠాత్తుగా పొద్దు కుంగిపోయింది. కటిక చీకటి కమ్ముకుంది. ఎన్నెన్నో మహా ఉత్పవాలు పుట్టాయి. దేవతలందరూ గడగడలాడిపోయారు. ఏం చెయ్యాలో తోచలేదు వాళ్ళకి. ధనస్సు విసిరికి విష్ణుమూర్తి శిరస్సు తెగిపోయింది. కిరీట కుంటలాలతో ఎక్కడికో ఎగిరిపోయింది. కొంతసేపటికి చీకటి తగ్గింది. శిరస్సు లేని విష్ణుమూర్తి కళేవరం చూశారు దేవతలు. తమ కళ్ళు తాము నమ్మలేకపోయారు. గోలు గోలుమన్నారు. ఆ నాథ, మా ఆ ప్రభువు, ఏమిటి ఘోరం? దేవదేవ సనాతన, దేవతల సర్వనాశనం జరిగిపోయింది. ఏ దేవమాయా, నీ శిరస్సు ఎగరేసుకుపోయింది. ఎన్నడూ తెగని వాడివి నువ్వు.
వేరు కానివాడివి, కాలని వాడివి, నీ సరస్సు ఎలా తెగిపోయింది? ఇక మాకు చావు లేకుండా ఎలా ఉంటుంది? అయ్యో, మేమంటే ఎంత స్నేహం నీకు! మా స్వార్థం కోసమే మొత్తుకుంటున్నాం మేము. ఈ ఆపద దైత్యులు తెచ్చిపెట్టలేదు, చేజేతులా మేమే తెచ్చుకున్నాం. ఎవరిని నిందించటం దీనికి? దేవతలందరూ పరతంత్రులం. ఏం చెయ్యగలం? ఎటు వెళ్ళగలం? మూఢచిత్తులం. ఏది మాకు శరణ్యం? దేవేశ, మాయాపతివి నువ్వు, జగద్గురుడివి నువ్వు, సాత్విక రాజస తామస శక్తులు నీ ఏవి నీ శిరస్సు ఎగరగొట్టలేదు. మేమే దీనంతటికీ కారణం అంటూ మనవి మనవి ఏడ్చారు పనవి పనవి ఏడ్చారు మొత్తుకున్నారు. దిక్కుమాలి దేవతలు ఏడవడం చూచి అంతమందిని ఓదార్చాడు దేవగురుడు బృహస్పతి. ఇలా ఏడ్చి ఏం లాభం? మొత్తుగిన మాత్రం ఏం ప్రయోజనం? మన బుద్ధి వినియోగించాలి. ఇప్పుడు ఉపాయం ఆలోచించాలి. దైవము పురుషార్థము రెండూ రెండే. పురుషార్థంతో దైవయోగం కలిస్తే కార్యం సఫలమవుతుంది అన్నాడు. నేను దైవాన్ని ముఖ్యమని భావిస్తాను అన్నాడు దేవేంద్ర. ఛీ, పురుషార్థం ఎందుకు పనికిరాదు? ఇప్పుడు మన పురుషార్థం ఏమైంది? మనం ఒకటి తెలిచాము, దైవం మరొకటి తెలిచాడు. మన కళ్ళ ముందే విష్ణు భగవానుడి తల తెగిపోయింది, ఎక్కడికో ఎగిరిపోయింది. కాలానుసారణంగా శుభాశుభాలు అనుభవించక తప్పదు అన్నాడు బ్రహ్మదేవుడు. అదృష్టం ఎవడూ అతిక్రమించలే. దేహాధారి అయిన వాడు కాలానికి లోబడక తప్పదు, సుఖ దుఃఖాలు అనుభవించక తప్పదు. పూర్వం ఒకప్పుడు శివుడు నా తల నరికేశాడు, అలాగే శాపవశాత్తు ఒకప్పుడు శివుడి లింగం తెగి పడిపోయింది. దేవేంద్రుడు 1000 యోనుల దుఃఖం అనుభవించవలసి వచ్చింది. స్వర్గభ్రష్టుడైన పద్మవనంలో తల దాచుకోవలసిన గతిని పట్టింది అతనికి. అదిగో అలాగే విష్ణు భగవానుడి తల తెగి ఉప్పు సముద్రంలో పడిపోయిందప్పుడు. సామాన్యుల సంగతి అలా ఉంచండి. ఎంతటి మహామహులకైనా ఇలా దుఃఖం తప్పదు. లోకం తీరే ఇది. మీరు విచారం విడిచిపెట్టండి, మహామాయని ధ్యానించండి. ఆ విద్యామూర్తిని జగదమ్మని ప్రార్థించండి. ఆ పరాశక్తి సనాతన దేవి మన మర వింటుంది, మన కోరిక ఫలం చేస్తుంది. ఆమె జగద్రాత్రి, ఆమె బ్రహ్మ విద్య, ఆమె ముల్లోకాల తల్లి, అంతటా ఆమె నిండి ఉంది అంటూ ఎదటి నుంచున్న వేదాలను పిలిచి ఆదేశించాడు. పరాశక్తి ప్రచ్ఛన్న శరీరధారిణి అయిన మహామాయని స్తోత్రం చెయ్యండి. సర్వాంగ సుందరంగా మూర్తిమంతమైన నుంచున్న వేదాలు బ్రహ్మ ఆదేశం విన్నాయి. జగదంబని సర్వకార్యార్థ సాధని అయిన దేవిని స్తోత్రం చేశాయి. తల్లి మహామాయ, నీకు నమస్కారం. బ్రహ్మాండాలు నిర్మిస్తున్నావు నువ్వు, సర్వభూతాలు నువ్వే పుట్టిస్తున్నావు. నిర్గుణమూర్తివి నువ్వు, అన్ని భూతాలకి ఆదీశ్వరివి నువ్వు. శివుడి కోరికలు నువ్వే తీరుస్తున్నావు. ఓ భగవతి సనాతని మాత, నీకు నమస్కారం. అమ్మా, సర్వభూతాలకు ఆధారభూమివి నువ్వు, సర్వ ప్రాణాలకు ప్రాణం నువ్వు, బుద్ధివి నువ్వు, సిరివి నువ్వు, కాంతివి నువ్వు, శాంతివి నువ్వు, క్షమవి నువ్వు, శ్రద్ధవి నువ్వు, మేధావివి నువ్వు, ధృతివి నువ్వు, శృతివి నువ్వు, ఉద్గీతంలో అర్ధమాత్ర నువ్వు, గాయత్రివి నువ్వు, వ్యాకృతివి ప్రణమన్నువు, జయువు నువ్వు, విజయవు నువ్వు, ధాత్రివి నువ్వు, లజ్జవి నువ్వు, కీర్తివి నువ్వు, సృహవి నువ్వు, దయవి నువ్వు, ముల్లోకాలు పుట్టించగలవు నువ్వు, దయగల తన్నివి నువ్వు, ప్రజామాతవి నువ్వు, విద్యవి నువ్వు, కళ్యాణివి నువ్వు, స్వర్గలోక హితకారిణివి నువ్వు, ఉత్తమురాలివి నువ్వు, వాగ్రీజనివాసినివి నువ్వు, భవబంధహారిణివి నువ్వు. తల్లి, ఓ బ్రహ్మ విద్య, నీకు నమస్కారం. బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు, సరస్వతి, అగ్ని, సూర్యుడు, లోకపాలకులు అందరినీ నువ్వే సృష్టించావు. స్థావర జంగమాత్మకమైన సమస్త జీవులకు నువ్వే తల్లివి. ఈ విశ్వము సృష్టించడానికి నువ్వు సంకల్పించినప్పుడు బ్రహ్మని, విష్ణుమూర్తిని, శివుణ్ణి పుట్టిస్తావు. వాళ్ళ చేత వరుసగా లోకాలు సృష్టి చేస్తావు, పాలన చేస్తావు, సంహారం చేస్తావు. సంసారం లేశమైన నీలో మాత్రముండదు, అయినా అంతా నువ్వే చేయిస్తావు. నీ స్వరూపం ఎవరూ తెలుసుకోలేరు, నీ పేర్లు ఎవరూ లెక్కించలేరు. చిన్న నీటిగుంట దాటలేనివాడు అపారమైన సముద్రం ఎలా దాటగలడు? అనంతం నీ విభవం, అది తెలిసిన వారు దేవతల్లో కూడా లేరు. ముల్లోకాల తల్లివి నువ్వు, ఎవ్వరి సహాయము అక్కర్లేదు నీకు. ఒక్కతిదే ఈ మిథ్యా విశ్వం ఎలా సృష్టిస్తున్నావో నువ్వు, వేదవాక్యమే దీనికి ప్రమాణం. జగత్కారణ స్వరూపము నువ్వు, అయినా నీ
నిరీహభావంతోనే ఉంటావు. నీ చిత్ర చరిత్ర చూసి మా హృదయం వ్యధతో వ్యాకుల పడుతుంది. సర్వవేదాలు తెలుసు నీకు. నీ ప్రభావం వర్ణించడం తరం కాదు మాకు. నీ పరతత్వం నీకే గోచరం కాదు. భగవతి, విష్ణు భగవానుడి శిరస్సు తెగిపోయింది. ఎరగవా అమ్మా, నువ్వు తెలిసినా అతడి శక్తి పరీక్షిస్తున్నావా దేవి? కాక ఇది ఆయన పాప ఫలమంటావా? కానీ అది సంభవమా దేవి? నీ భజన చేసేవాళ్ళని పాపాలే అంటావు కదా. ఈ దేవతల్ని ఉపేక్షిస్తున్న తల్లి ఎందుకని? విష్ణుదేవుడి తల ఎగిరిపోయింది. మహాశ్చర్యమిది, మహాఘోరం. మేమంతా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నాము. జనన మరణ బంధాలు తెంచగల సర్వశక్తివి నువ్వు. విష్ణుదేవుడి శిరస్సు అతకడంలో ఎందుకీ ఆలస్యం? దేవతలు చేసే తప్పులు చూస్తూనే ఉంటావు నువ్వు. అన్నీ తెలుసు నీకు. దేవతల తప్పు వల్లే విష్ణుదేవుడి తల తెగిపోయిందా? ఇతడికి యుద్ధకర్వం ఆవరించినందువల్ల ఇలా జరిగిందా? గర్వభంగం చెయ్యడానికని నువ్వే ఈ నెల సృష్టించావా? కాక యుద్ధంలో ఓడిపోయిన దైత్యులు తపస్సు చేసి విష్ణువు తల తెగిపోవాలని నీ దగ్గర వరం పొందారా? ఇదేదీ కాదంటే విష్ణుదేవుడి శిరస్సు తెగిన ముందం చూడాలని నీకే కుతూహలం కలిగిందా? లక్ష్మి మీద కోపం వచ్చి ఈ పని చేశావా? అలా కాకపోతే అనాథగా ఉన్న ఈమెను చూసి ఊరుకుంటున్నావేమో. ఈ లక్ష్మి ఏమి అపరాధం చేసిందని ఈ శిక్ష విధించావు? నీ అంశంలోనే పుట్టింది కదా ఈమె, క్షమించరాదా? లక్ష్మిని క్షమించు, శ్రీహరిని బతికించి మా అందరినీ సంతోషపెట్టు. సృష్టాజ్య కార్యముఖ్యులు ఈ దేవతలు, ప్రసిద్ధ స్వభావులు, సదా సర్వదా నీకు నమస్కరిస్తున్నారు. శోక సముద్రంలో మునిగి ఉన్నారు. వీరి సకలాదినాథుని నీ విష్ణుమూర్తిని బతికించు. వీరిని దుఃఖ సముద్రం నుంచి గట్టెక్కించు. అంబా, శ్రీహరి శిరస్సు ఎగిరి ఎటుపోయిందో ఎరగం. ఈయన బతకడానికి మరే ఉపాయము అవుపడకుండా ఉంది మాకు. అమృతంలాగా జీవనదానం చెయ్యగలవు నువ్వు. అనుగ్రహించి నీకు నమస్కారం. మహేశ్వరి, ఓ పరాశక్తి మహామాయ, నీకు పదే పదే నమస్కారం. అనుగ్రహించు, అనుగ్రహించు. వేదాలు చేసిన స్తోత్రం మహామాయ వింది, ప్రసన్నురాలయ్యింది. అంతమంది ఆనందించినట్లు ఆకాశవాణి ఇలా పలికింది. ఓహో దేవతలారా, విచారించకండి. ఈ వేదాలు చేసిన స్తోత్రం సంతృప్తి కలిగించింది నాకు. లోకంలో ఈ స్తోత్రంతో నన్ను స్తుతించినా, ప్రేమపూర్వకంగా దీన్ని పఠించినా అన్ని కోరికలు ఫలిస్తాయి. నిత్యము ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఈ స్తోత్రం వింటే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అన్ని సౌఖ్యాలు కరతలామలకమవుతాయి. వేదాలు చేసిన స్తోత్రం కనక వేదాలతో సమానం ఈ స్తోత్రం. దేవతలారా, కారణం లేని కార్యం జరగదు. విష్ణుమూర్తి తల ఎందుకు ఎగిరిపోయిందో దానికి కారణం వినండి. పూర్వం ఒకనాడు తన పక్కనున్న లక్ష్మి మొహం చూసి పకపకా నవ్వాడు విష్ణుమూర్తి. నన్ను చూసి ఊరికే ఎందుకిలా నవ్వాడు ఈయన అని కించించబడింది లక్ష్మి. నా మొహంలో ఏదో లోపం కనబడి ఉంటుందని ఊరికే నవ్వుతాడా స్వామి? ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమిటిది, నా మీదకి సవతిని కొనితెస్తున్నాడా? ఈ ఆలోచన తలలో దూరడంతోనే మతిపోయింది లక్ష్మికి. స్వామివారిని చురచురా చూసింది. అతడు అలాగే నవ్వుతున్నాడు. కోపం హెచ్చింది లక్ష్మికి. తామసీశక్తి ఆమెను ఆవరించింది. కాలయుగం వల్ల దేవకార్యసిద్ధి కోసం ఆ తామసీశక్తి ఆమెలో అధికమైపోయింది. స్వామివారి మీద కళ్ళమయ్యో కోపం వచ్చింది ఆమెకు. స్త్రీ స్వభావం వల్ల ముందు వచ్చేది కానలేకపోయింది. నీ తల తెగి పడిపోవాలని చొప్పు నానేసింది. ముండమూతితనం కంటే సవతిపోరు దుర్భరమైనది అని అనుకుందామె. అందుకే అలా శాపవాక్యం అనేసిందామె. అబద్ధం, సాహసం, మాయ, మూర్ఖత్వం, అతిలోభం, అశౌచం, నిర్ణయ, ఇవన్నీ ఆడాలలో ఉండే స్వాభావికమైన దోషాలు. అదిగో ఆ వాలటి లక్ష్మి తిట్టే ఇవాళ పరిణమించింది. విష్ణుమూర్తి తల ఎగిరిపోయింది, ఉప్పు సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు ఈయన మొండానికి తల జోడిస్తాను నేను. అయితే ఇందులో మరో విషయం కూడా ఉంది. మీలో మహత్కార్యం కూడా సిద్ధిస్తుంది దీనివల్ల, సందేహం లేదు. చెబుతాను వినండి. హయగ్రీవుడని దౌత్యుడు ఒకడున్నాడు. మహాబలిశాలి వాడు, సుప్రసిద్ధుడు. సరస్వతి నడి ఒడ్డున దారుణమైన తపస్సు చేశాడు వాడు. మాయాబీజాత్మకమైన
నా ఏకాక్షర మంత్రం జపించాడు, అన్నపానాలు మానేశాడు, అన్ని భోగాలు వదిలేశాడు, ఇంద్రియాలు అదుపులో ఉంచుకున్నాడు, సర్వభూషణ భూషితమైన నా తామసీ శక్తిని ధ్యానించాడు, అలా 1000 ఏళ్ళు ఘోరంగా తపస్సు చేశాడు. నా ఏ తామసీ రూపం వాడు ధ్యానించాడో ఆ రూపంతోనే నేను వాడికి దర్శనమిచ్చాను, శివం మీద కూర్చుని ప్రత్యక్షమయ్యాను. సువ్రతుడా, దయాహృదయంతో అన్నాను నేను, నీ కోరిక చెల్లిస్తాను, వరమడుగు. నా మాట విన్నాడు హయగ్రీవుడు. ప్రేమపూరితుడై లేచాడు, నా రూపం చూశాడు, వాడి నేత్రాలు విప్పారినాయి, ఆనంద బాష్పాలు రాల్చాడు, ప్రదక్షిణపూర్వకంగా నాకు ప్రమాణం చేశాడు, గద్గద కంఠంతో స్తోత్రం చేశాడు. దేవి మహామాయ సృష్టి స్థితి నయకారిణి భక్తజన తారిణి మోక్షదాయిని కృపామయి మంగళమయి నీకు నమస్కారం. భూమి నీరు తేజస్సు గాలి ఆకాశం పంచభూతాలు నీవన్నే పుడుతున్నాయి, రూపము రసము గంధము స్పర్శ శబ్దము 5 రసాలు నీవన్నే కలుగుతున్నాయి. నాసిక నాలుక కన్ను చర్మము చెవి జ్ఞానేంద్రియాలు కాళ్ళు చేతులు మొదలైన కర్మేంద్రియాలు నువ్వే సృష్టిస్తున్నావు. అతడి స్తోత్రం విన్నాను, ఆనందించాను. హయగ్రీవ, నీ భక్తి నీ తపస్సు నన్ను తృప్తిపరిచాయి, ఏ వరం కావాలో కోరుకో ఇస్తానన్నాను. చావు లేకుండా వరమియ్యి అన్నాడు హయగ్రీవుడు. దేవతలు దానవులు ఎవరూ నన్ను గెలవకుండా వరమియ్యని కోరాడు. పుట్టిన ప్రాణికి చావు తప్పదు అన్నాను నేను, చచ్చిన ప్రాణికి పుట్టుక తప్పదు, ఇది లోక మర్యాద, దీనికి వ్యతిరేకం ఎన్నడూ జరగదు, కనుక చావు తప్పనిసరి అని తెలుసుకో, బాగా ఆలోచించుకుని వరమడుగు అన్నాడు. అన్నాను, అలాగా అయితే నా పేరు హయగ్రీవుడు, కనుక హయగ్రీవుడి గుర్రం తలవాడి చేత తప్ప ఇంకెవరి చేత నాకు చావు లేకుండా వరమియ్యి, ఈ మాత్రం నా కోరిక చెల్లించు అన్నాడు వాడు. వాడి కోరిక వరమిచ్చాను. ఇక నీవింటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, సుఖంగా రాజ్యం చెయ్యి, గుర్రం తలవాడి చేత తప్ప ఎవరి చేత నీకు చావు లేదు అని అంతర్ధానమైపోయాను. ఆనందంతో చిందులు తొక్కాడు హయగ్రీవుడు. తిన్నగా తన ఇంటిదారి పట్టాడు. వరగర్వంతో ఇప్పుడు కన్ను కానకుండా ఉన్నాడా వాడు. మునీశ్వరుని ముప్పుతిప్పలో పెడుతున్నాడు, వేదాలని వేధిస్తున్నాడు. 3 లోకాలలోనూ వాణ్ణి చంపగలవాడు లేడు. ఇప్పుడు మంచి అవకాశం చిక్కింది, మంచి గుర్రం తల తెచ్చి విష్ణుమూర్తి ముండానికి అతికించాలి, దాంతో విష్ణు భగవానుడు హయగ్రీవుడు అవుతాడు. లోకహితం కోసం హయగ్రీవ దానవుణ్ణి హతం మారుస్తారు. జగదాంబ ఆకాశవాణి విన్నారు దేవతలు, ఎంతో సంతోషించారు. దేవశిల్పి త్వష్టని పిలిచారు, గుర్రంతల విష్ణుమూర్తి ముండానికి జోడించు, దేవకార్యం నెరవేర్చు అన్నారు. దేవతలు ఆదేశించడమే తడు ఒక గుర్రంతల నరికి తెచ్చాడు త్రుష్ట. విష్ణువు ముండానికి అతిగించాడు. అలా మహామాయా ప్రసారం వల్ల విష్ణు భగవానుడు హయగ్రీవుడయ్యాడు. మదదర్పితుడును దేవతల శత్రువు అయిన హయగ్రీవ దానవుడితో యుద్ధం చేశాడు, తన బలపరాక్రమలతో అతన్ని చంపివేశాడు. మునులరా, ఈ హయగ్రీవ అవతార కథ శుభప్రదమైనది, ఇది వింటే అన్ని దుఃఖాలు హరించిపోతాయి, సందేహం లేదు. మహామాయ చరిత్ర మహావిచిత్రమైనది, పరమ విచిత్రమైనది, పాపాలు పారదోలుతుంది. ఈ చరిత్ర చదివినా విన్నా సర్వ సంపదలు సమకూరుతాయి. శ్రీ దేవీ భాగవతం 1వ స్కందంలో ఇది 5వ అధ్యాయము.